नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूया आजच्या ठळक बातम्या. जिल्ह्यात मुसळधार पाऊस, लोकांना कामे करताना त्रास. सायबर क्राईम पासून सावध रहा असे म्हणणारे सायबर क्राईम डीएसपी, बनावट कॉल आणि नंबर आणि तपशीलवर विश्वास ठेवू नका. सतत चालणारे अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेंचे कौतुक. आजच्या सविस्तर बातम्या. नैऋत्य मोसमी वाऱ्याच्या प्रभावामुळे 2-3 दिवसांपासून सुरू असलेल्या या सततधार पावसामुळे संपूर्ण आदिलाबाद जिल्ह्यात जनजीवन ठप्प झालेले आहे. आठवड्याभरापासून पाऊस पडत असल्याने ही सततच्या पावसामुळे ओढे नाले ओसंडून वाहत आहे. प्रकल्पाच्या पाणी पातळीवर हळूहळू वाढ होत आहे. जिल्ह्याच्या वरच्या भागात पडणाऱ्या पावसाबरोबरच मुसळधार पावसाचे पाणी सातनाला आणि मट्टडी वाघ प्रकल्पामध्ये शिरत आहे. जिल्ह्यातील इंद्रवेली मंडळातील हिरापूर येथे सर्वसाधारण 19.3 मिलीमीटर तर पावसाची नोंद होत आहे. तर आदिलाबाद ग्रामीण मंडळात पिपलधरी येथे 16.5 मिमी, शहरी भागात 15.5 मिमी, गुड्यातनूर मंडळ केंद्रात 11.5 तर जयनत मंडळ सातनाला येथे 11.0 आणि भीमपूर मंडळ आर्लीटी येथे 4.3 मिमी पावसाची नोंद झालेली आहे. सततधार या पावसामुळे छोटे व्यापारी व रोजंदारी मजुरांना रोजअभावी अभावी आर्थिक अडचणींचा सामना करावा लागत आहे. तसेच कार्यालयात जाणारे कर्मचारी, शाळा महाविद्यालयात जाणारे विद्यार्थीही चुकत नाही. तर छत्री आणि रेनकोटच्या मदतीने ते बाहेर पडत आहे. दुसरीकडे हा पाऊस पिकांसाठी अनुकूल असल्याने शेतकरी कोणतीही चिंता न करता आपल्या शेताच्या कामात मग्न आहे. सायबर क्राईमचे डीएसपी हसीब उल्ला म्हणाले की सायबर गुन्ह्याबाबत खूप सावध राहा आणि बनावट कॉलचे तपशील देऊ नका, फसू नका. तर जिल्हाभरातील वाढत्या सायबर गुन्ह्यांना आळा घालण्यासाठी सर्वतोपरी प्रयत्न करत असून लोकांमध्ये व्यापक जनजागृती केली जात आहे. कोणीही अनावश्यक लिंक उघडू नये, बँकेमध्ये बोलत आहे तपशील द्यायचा असेल तर कळवू नये असे ते म्हणाले. तसेच बनावट पोलिसिंग आणि बनावट नोकरीच्या या ऑफरवर विश्वास ठेवू नका. कोणत्याही समस्या किंवा समस्यावरील टोल फ्री क्रमांक 1930 वर संपर्क साधावा. అట్లాగే జిల్లాల్లో డి ఫోర్ సి అంటే డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అని అన్ని జిల్లాల్లో ఆఫీస్ పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సైబర్ క్రైమ్స్ని ఆపడం. ఇప్పుడు పబ్లిక్ అందరూ సెల్ ఫోన్ వాడతారు, అందరూ కంప్యూటర్ వాడతారు, సెల్ ఫోన్ వాడతారు, ల్యాప్టాప్స్ వాడతారు. ల్యాప్టాప్, సెల్ ఫోను, కంప్యూటర్ ద్వారా జరిగే నేరాలని సైబర్ క్రైమ్ అంటారు. ఈ సైబర్ క్రైమ్ రకరకాలు ఉంటాయి. ఫైనాన్షియల్ సైబర్ క్రైమ్, నాన్ ఫైనాన్షియల్ సైబర్ క్రైమ్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మన ఫోన్లో ఒక లింక్ వచ్చింది, ఏదో ఒక లింక్, ఏపీకే లింక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లింక్స్ అని డిఫరెంట్ అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తాం, దానికి క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే వాళ్ళు మా అకౌంట్ నెంబర్ ఏమంటారు, మన అకౌంట్ నెంబర్ వేసిన తర్వాత ఏమైందంటే ఓటీపీ వచ్చింది, ఓటీపీ చెప్పగానే మన డబ్బులు ఉండిపోతాయి. అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ జరిగే మోసాల్లో ఫేక్ పోలీసింగ్. ఫేక్ పోలీసింగ్ అంటే వాళ్ళు, మేము పోలీస్ వాళ్ళం, ముంబై పోలీస్ వాళ్ళం, లేకపోతే ఢిల్లీ పోలీస్ వాళ్ళం, కలకత్తా పోలీస్ వాళ్ళం అని చెప్పి ఫోన్ చేస్తారు. మేము తెలంగాణ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం,
మీ లోన్ మాఫ్ అయింది అని చెప్పి మీ లోన్ ఇచ్చేది ఉంది మీ అకౌంట్ నెంబర్ ఏంటి అని చెప్పి ఫార్మర్స్ నుంచి అడిగి ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా లాక్కోవడం జరుగుతుంది, దొంగతనం చేయడం జరుగుతుంది. అందుగురించి దయచేసి మీకు అట్లాంటి బ్యాంక్ నుంచి ఫోన్లు వస్తే మీరు బ్యాంక్కి పోండి, లేకపోతే బ్యాంక్కి ఫోన్ చేయండి. ఫోన్ చేసి సార్ ఇది జరిగింది మీరు ఫోన్ చేశారా అని చెప్పి కనుక్కొని వెరిఫై చేసి అప్పుడు మీరు ఏమో ఇష్టపైనా తీసుకోండి. అంతేగాని ఫోన్లో మాట్లాడితే నిజమే అని అనుకోబాగండి. ఈ ఫేక్ పోలీసింగ్, లోను, ఇంకోటి జాబ్ ఇస్తామని, ఆ తర్వాత రకరకాల మోసాలు నడుస్తున్నాయి. ఈ మోసాల గురించి మీరు ఎవరికి కూడా నమ్మకూడదు. ఇప్పుడు కొత్తగా ఇప్పుడే జస్ట్ ఒక కేసు వచ్చింది. ఆ కేసు ఏంటంటే మీ అమ్మాయి ఒక కేసులో ఇన్వాల్వ్ అయింది హైదరాబాద్లో, మీ అమ్మాయిని పట్టుకున్నాం అని చెప్పి బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అన్ని పోలీసు వాళ్ళలాగా ఆ అమ్మాయి వయసులాగా వినిపించి 100,000 రూపాయలు వేయించుకున్నాం. 100,000 రూపాయలు మీరు ఇస్తే మీ అమ్మాయికి వదిలేస్తాం అని చెప్పంగానే ఆయన ఒక 10 నిమిషాల్లో 100,000 రూపాయలు ఇచ్చారు. అట్లా ఎవరు కూడా పోలీసు వాళ్ళని చెప్పి బ్యాంక్ వాళ్ళని చెప్పి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడగరు. అట్లాంటి ఏమైనా మోసం జరిగితే మీరు ఇమీడియట్గా 1930కి కాల్ చేయాలి. 1930 నంబర్కి టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేస్తే మీ డబ్బులు ఆటోమేటిక్గా ఏ అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయో ఆ అకౌంట్ హోల్డ్ అయిపోతాయి. ఆ డబ్బులు మీకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుగురించి ఆదిలాబాద్ ప్రజలందరూ ఈ నంబర్ నోట్ చేసుకోండి, 1930. केंद्रीय अर्थमंत्री निर्मला सीताराम यांनी संसदेत सादर केलेल्या 2024-25 अर्थसंकल्प विभागलेला आहे. या अर्थसंकल्पाबाबत विशेषतः जिल्ह्यातील रहिवासी बोलत आहे. तेलंगणा राज्य आणि आदिलाबाद जिल्ह्यात अर्थसंकल्पात अन्यायकारक वागणूक दिल्याचे सांगण्यात येत आहे. अर्थसंकल्पात कोणताही लाभ नसल्याचे नाकारले, तर 2 वेळा खासदार म्हणून विजयी होऊनही आदिलाबादवर प्रेम नसल्याचा आरोप त्यांनी केला. प्रलंबित प्रकल्पासाठी अर्थसंकल्पामध्ये तरतूद करण्यात आल्याने ते संतप्त झालेले आहे. विजयालानेडी లేదు ఎందుకంటే మీరు అన్నట్టు పోయినసారి ఎంపీగా గెలిపించింది ఏం చేయలేదు, ఈసారి గెలిపించారు కనీసం ఇప్పుడన్నా చేస్తారని అంటే గెలిపించిండ్లు. అట్లా ఎమ్మెల్యేలను కూడా 4 జిల్లాలో గెలిపించింది, కానీ ఆదిలాబాద్ జిల్లాకు 1 రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించలేదు. అది రైల్వేది కానీ, రైల్వే లైన్ ఉన్నది ఆదిలాబాద్ టు ఆర్మూర్కి కానీ చాలా రోజుల ప్రజల యొక్క కోరిక కాంక్ష అనేటువంటిది ఉన్నది. ఎందుకంటే డిస్టెన్స్ తగ్గుతుంది, పేదలు కష్టజీవులకు తక్కువరు అదలా హైదరాబాద్ పోవాలని అంటే 70 రూపాయలలో 60 రూపాయలలో పోవచ్చు రైల్వే అయితే, అలాంటి ఆశ అనేటువంటిది ఉన్నది. అట్లే సీసీ మూతపడ్డది, అనేక మంది అన్ఎంప్లాయీస్ ఉన్నారు, చదువుకున్న యువకులు వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఉన్నారు. అదేవిధంగా విమానాశ్రయం వస్తే ఇటు పరిశ్రమలు వస్తాయి, మొత్తం ఇది వస్తుంది అని అనుకుంటే అది కూడా ఏం లేదు. ఇట్లాంటిది ఏం చేయలేకపోయింది. ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024-25 గాను కేవలం అది రాజకీయ బడ్జెట్, ప్రజా బడ్జెట్ అసలు కానే కాదు. ఎందుకంటే మనకు నితీష్ కుమార్ బీహార్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ 2 రాష్ట్రాలని గుజరాత్ ఈ 3 రాష్ట్రాలనే తీసుకొని ప్రతిపాదిక మీద బడ్జెట్ పెట్టడం జరిగింది వాళ్ళ లాభం కొరకు ఆ రాష్ట్రాలు. ఈ నితీష్ కుమార్ బీహార్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ రాజకీయంగా అధికారాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ సపోర్ట్ తోటి ఉండటం వల్ల వాళ్ళకి పెట్టడం జరిగింది. ఇవల్ల బీజేపీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇక కమ్యూనిస్టు పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో కానీ ఎలాంటి సాయం చేయకుండా కేవలం వల్ల రాజకీయ పబ్బం గడుపుతూ ఉన్నారు. అందులో తెలంగాణలో 8 మంది ఎంపీలు, ఆదిలాబాద్లో కూడా ఆసారి 2018 ఎంపీ, ఇప్పుడు ఎంపీ ఆదిలాబాద్లో 4 MLAలు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో 2018లో గౌరవనీయులు హోంమంత్రి అమిత్ షా గారు ఆనాడు ఒక ప్రకటన చెప్పిండు, మా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి ఎన్డీఏ వచ్చినా మేము బీజేపీ కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం, ఆదిలాబాద్లో జోపడపట్టిల అందరికీ పక్క ఇళ్ళు కట్టిస్తాం. అట్లనే ఇది ఒప్పుకొని ఈ రోజు వరకు ఇవ్వాలి. అంటే కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ మత్తిలో శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు మరి ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి బడ్జెట్లో ప్రవేట పెట్టినటువంటి అంశాల్లో చాలా నిరాశాజనకంగా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతం నుంచి ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ పన్ను అనేటువంటి పన్ను. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయకు సంబంధించినటువంటి శాలరీలో ఐటీ అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం. దాదాపు 2 నెలల శాలరీ ఈ ఐటీ రూపంలోనే చెల్లించాల్సి వస్తున్నది ఉద్యోగులందరూ కూడా, అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా. అయితే ముఖ్యంగా గతంలో అయితే ఒక రకమైనటువంటి పన్ను విధానం మాత్రమే ఉండేటువంటిది. ఆ పన్ను విధానంలో 2.5 లక్షల వరకు
పన్ను మినహాయింపు ఉండేటువంటిది. ఆ తర్వాత లక్షన్నర వరకు సేవింగ్స్ అనేటువంటివి కూడా ఉండేటువంటి. అయితే ఈ పన్ను మినహాయింపు అనేటువంటిది 5 లక్షల వరకు పెంచాలని, అదేవిధంగా సేవింగ్స్ కూడా 4 లక్షల వరకు పెంచాలని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కోరడం అనేది జరుగుతూ ఉన్నది. అయితే ఇది పాత పన్ను విధానము ఉన్నటువంటి సందర్భంలోనే గత సంవత్సరము కొత్త పన్ను విధానాన్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఈ కొత్త పన్ను విధానంలో కూడా మరి ఏ రకమైనటువంటి సేవింగ్స్ ఇవ్వకుండానే డైరెక్ట్గా స్లాబ్ రేట్స్ అనేటువంటి దాని ప్రకారము పన్ను చెల్లించాల్సి వస్తున్నది. కాబట్టి ఇది నిరాశపరిచేటువంటి పన్ను విధానం అని చెప్పేసి కూడా తెలియజేయవచ్చు. నిన్నటి రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి మరి ముఖ్యంగా మన ఆదిలాబాద్ జిల్లాకు కానీ 1 రూపాయి నిధులు కేటాయించకుండా కేవలం తెలుగుదేశం పార్టీ మరియు బీఆర్కు చెందినటువంటి జేడీయూ పార్టీ వారికి ఇస్తున్నటువంటి మద్దతు వారు ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ఆ 2 రాష్ట్రాలకు విపరీతమైనటువంటి నిధులు కేటాయించి విపక్షాలు దేశంలో ఉన్నటువంటి విపక్షాలు ఏలుతున్నటువంటి రాష్ట్రాలకు మొండి చేయి చూపి ఈరోజు ఇది చంద్రబాబు నితీష్ కుమార్ బడ్జెట్గా దీన్ని అభివర్ణించవచ్చని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాకు మరి ఎన్నికలకు ముందు హోంమంత్రి గారు, అమిత్ షా గారు, ప్రధానమంత్రి ఎన్నికలైన తర్వాత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి మరి జిల్లా సమస్యలు మీద క్షుణ్ణంగా అవగాహన ఉన్నప్పటికీ ఈ జిల్లాకు 1 రూపాయి కూడా కేటాయించకపోవడం, 1 రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించకపోవడం శోచనీయం. केंद्रीय अर्थसंकल्पात संयुक्त आदिलाबाद जिल्ह्यावर पुन्हा एकदा मोठा अन्याय झाला असल्याची टीका काँग्रेस पक्षाचे संसदेतील नेते आत्राम सुगनाक यांनी केली. ते म्हणाले की हा देशाचा अर्थसंकल्प नाही तर राजकीय अर्थसंकल्प वाटतो. सुनाकना यांनी उटनूर मंडळ केंद्रात आयोजित पत्रकार परिषदेमध्ये सांगितले की केंद्राने आंध्र प्रदेशाला 26,000 कोटी रुपये देऊन भेदभाव केलेला आहे, तर शिक्षण व्यवस्था, ग्रामीण विकास आणि उद्योगधंदे पाण्याखाली गेलेले आहे. आदिलाबाद जिल्ह्यातील जनतेने दुसऱ्यांदा भाजपचा खासदार जिंकून आणला असून तेलंगणात 8 खासदारांना संसदेत पाठवण्यात असल्याचे सांगण्यात येत आहे. किशन रेड्डी, बंडी संजय हेही केंद्रात मंत्री असताना राज्यावर अन्याय होत असल्याचे ते सांगत आहे. तर असा प्रश्न त्यांनी केला. केंद्रीय अर्थसंकल्पाच्या संयुक्त जिल्ह्यावर झालेल्या अन्यायाबाबत स्थानिक खासदार कसे प्रश्न करत नाही हे त्यांना पाहायचे आहे. CCI उद्योग, पुनर्जीवन, विमानतळ बांधणे, आदिलाबाद ते आरमूरपर्यंत रेल्वे मार्गे ज्याची जिल्ह्यातील जनता वाट पाहत होती त्यासाठी निधीची तरतूद करण्यात आलेली नाही असे ते म्हणाले. तर केंद्राने लोकांच्या आशा निराश केलेल्या आहे असे सांगितले. तेलंगणाकु अन्यायं जरिगिंदी, अदे विधंगा चूस्तुन्नट्लयिते उम्मडी आदिलाबाद जिल्ला कूडा अन्यायं जरिगिंदी. इदि देश बड्जेट कादु అనిపిస్తుంది మాకు, ఇది రాజకీయ బడ్జెట్ అని మాకు అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్కు 15,000 కోట్లు, బీహార్ రాష్ట్రానికేమో 25 కోట్లు కేటాయించి తెలంగాణను మర్చినటువంటి కేంద్రము, విశ్వవిద్యాలయాలు, గ్రామీణ అభివృద్ధి, రోడ్లు, విద్య, వైద్యము ఇవన్నీ కూడా మరుగున పడేసి ఈరోజు జిల్లా కావచ్చు, ఈరోజు తెలంగాణ కావచ్చు పూర్తిగా మర్చిపోయింది. అటు కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో 8 MP సీట్లు, అదే చూసుకున్నట్టయితే మా ఆదిలాబాద్ జిల్లా నుంచి మరి గతంలో 8 MP సీట్ని గెలిపించుకున్నా, ఇప్పుడు కూడా 8 MP సీట్లు గెలిపించుకున్నారు ప్రజలు. మరి ఇల్లు నోరు ఏమైంది, అక్కడ మనం ప్రశ్నించే గొంతుగా ఉండాలి. మరి ఈ ప్రాంతం అంతా కూడా, ఆదిలాబాద్ ప్రాంతం అంతా కూడా వెనుకబడినటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి నిధులు తీసుకొచ్చుడు పోయి ఎలాంటిది ప్రశ్నించకుండా పెద్దమ్మల్లాగా కూర్చొని ఉండడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. అదేవిధంగా చూసుకున్నట్టయితే మరి కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు తెలంగాణ వాసులు, ఇద్దరు మంత్రులుగా ఉండి కూడా మరి తెలంగాణ ప్రాంతానికి ఎలాంటి నిధులు కేటాయించకుండా ఈరోజు మాట్లాడకుండా, నోరు విప్పకుండా ఉన్నారంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రజలు ఎందుకే ఎన్నుకున్నారా, ఒకసారి ప్రజలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. తెలంగాణ ఊసు ఎత్తకుండా ఈరోజు కేంద్రంలో తెలంగాణ ఊసు ఎత్తకుండా ఉండడం తెలంగాణ చాలా పుట్టుడే పుట్టి
మోసపోయారు. ఈ ప్రాంతం అంతా కూడా వెనుకబడినటువంటి ప్రాంతం ఆదిలాబాద్ జిల్లా, దీన్ని అభివృద్ధి చేస్తామనేసి హామీనిచ్చిపోయి ఈరోజు మర్చిపోయి తెలంగాణను పూర్తిగా వెనుకబాటు చేయడానికే మీరు చేస్తున్నటువంటి పని. అభివృద్ధిగా అక్షంతలు మాత్రం ఇచ్చారు కానీ అభివృద్ధి మర్చిపోయారు. తెలంగాణ అక్షంతలు ఇస్తేనే అభివృద్ధి కాదు, అభివృద్ధి చేస్తే అభివృద్ధి అవుతుందనేటువంటి విషయాన్ని పూర్తిగా మర్చిపోయింది కేంద్ర ప్రభుత్వం అనేసి మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, ఇప్పటికైనా మేల్కొని తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి కొరకు తప్పకుండా నిధులు కేటాయించాలి. ఒక గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి, ఆర్మూర్కు ఆదిలాబాద్ రైల్వే ఏర్పాటు చేయాలి, సిమెంట్ ఫ్యాక్టరీ తెలివాలి, విమానాశ్రయం ఏర్పాటు చేయాలి, రోడ్లు నిర్మించాలనేసి మేము తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి, గవర్నమెంట్ నుంచి, పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. 3 वर्षापूर्वी आदिलाबादमध्ये नित्यानंदाचा कार्यक्रम सुरू झाला असून तो अव्याहतपणे सुरू आहे. प्रजासेवा भवन येथील त्यांच्या कॅम्प ऑफिसमध्ये शेकडो भुकेले लोक आपली दररोज आपली भूक भागवून कंदी श्रीनिवास रेड्डी हे आपले औदार्य दाखवत आहे. आपल्या फाउंडेशनच्या माध्यमातून ते दररोज शेकडो लोकांना अन्नदान करून त्यांच्याकडून आशीर्वाद मिळवत आहे आणि कौतुकही मिळवत आहे. పేదల గడపన పొద్దును వై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకును వై ఆకలి తీర్చుతవో, పోరాటాల జెండను వై సమరం నడుపుతవో, ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో, మిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కదన తొక్కినవు, శ్రీనన్న నీ వెంట ఇరు పేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత, శ్రీనన్న నీ వెంట ఇరు పేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు, పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు. పేదల గడపన పొద్దును వై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకును వై ఆకలి తీర్చుతవో, పోరాటాల జెండను వై సమరం నడుపుతవో, ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో, మిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కదన తొక్కినవు, శ్రీనన్న నీ వెంట ఇరు పేదల చేయుత. स्मिता सभरवाल यांनी दिव्यांग व्यक्तीबद्दल केलेल्या टिप्पणीचा निषेध करत अपंग हेल्पिंग वेलफेअर सोसायटी अंतर्गत निषेध केला. शहरातील स्थानिक NTR चौकात त्यांनी निदर्शने केली. भारतीय राज्यघटनेने हमी दिलेल्या अधिकारांचे उल्लंघन करून अपंग व्यक्तींना मानहानिकारक अशा प्रकारे सोसायटीचे अध्यक्ष मोहम्मद इम्रान यांनी सांगितले की त्यांच्यासाठी मानवी हक्कांचे उल्लंघन करणाऱ्या टिप्पणी करणे हे योग्य नाही. आम्ही या कृतीचा आणि अयोग्य टिप्पणीचा तीव्र निषेध करतो. त्यांनी ताबडतोब देशातील अपंग लोकांची खुली माफी मागावी असे ते म्हणाले. अधिकारी
వికలాంగులపైన కఠిన వ్యాఖ్యలు చేసిన అధికారిపై వెంటనే చర్య తీసుకోవాలి. వికలాంగులపై కఠిన అధికారులు చేసిన అధికారిని వెంటనే సుస్మిత అగర్వాల్ ఐఏఎస్ అధికారి వికలాంగులను కించపెంచే విధంగా మాట్లాడడం జరిగింది. దాన్ని మేము ఖండిస్తున్నాం. మరియు వికలాంగులకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను మరియు మానవ హక్కులను 5% వికలాంగులకు ఎందుకు ఇవ్వాలని ఆమె ప్రశ్నించడం జరిగింది. ఇది చాలా సిగ్గుచేట అని మేము భావిస్తున్నాం. మరియు ఇలాంటి ఘటన మరోసారి జరగకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సుస్మిత అగర్వాల్ని వెంటనే సస్పెండ్ చేయాలని మేము మనవి చేస్తున్నాం. गोंडवाना रिपब्लिक पार्टीचे जिल्हाध्यक्ष ठुमराम चंदर शौ यांनी अलीकडेच जिल्हाधिकाऱ्यांकडे बेलामंडळ केंद्रातील PSCच्या शेजारी असलेल्या ITDAच्या GCC जागेवर काही बेकायदेशीर लोक कब्जा करत असल्याची तक्रार केली. त्यांना त्या भूमीचे रक्षण करायचे होते तर याला जिल्हाधिकाऱ्यांनी सकारात्मक प्रतिसाद देत बेलामंडळ तहसीलदारांना GCC जागेची पाहणी करून संपूर्ण माहिती देण्याचे आदेश दिले. मंडळ तहसीलदार सवाई सिंग यांच्यासह ITDA GCC अधिकाऱ्यांनी अतिक्रमण झालेल्या भागाची पाहणी केली. जिल्हाधिकाऱ्यांच्या आदेशानुसार सर्वे क्रमांक 21 मध्ये ITDAने GCC मालकीच्या 10 खंडाच्या या जागेची तपासणी केली आहे. तर या ठिकाणी सुरू असलेले बांधकाम तात्काळ हटवण्यासाठी संबंधिताला कळवणीत असल्याचे सांगण्यात येत आहे. GCC जागेवर अतिक्रमण करणाऱ्यांवर कडक कारवाई करण्यात येईल असे ते म्हणाले. GCC अधिकाऱ्यांना GCC जागेवर ताबडतोब बोर्ड लावण्याचा सल्लाही देण्यात आला. ఇక్కడ బేలా మండలంలోని బేలా గ్రామ పంచాయతీ పరిధిలోని ITDA ల్యాండ్ కబ్జా గురి అవుతుందని మేడం దగ్గర PO మేడం దగ్గర దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ దరఖాస్తుని తీసుకొని దాని ప్రకారం మేము వచ్చి ఎంక్వైరీ చేస్తే కొందరు తెలిసి తెలియని వ్యక్తులు కొంచెం కంపౌండ్ వాళ్ళు కట్టుకోవడం జరిగింది. అది కూడా వాళ్ళని పిలిపించి మరి వాళ్ళకి చేయొద్దు బాబు ఇట్లా తప్పు ఇది అని చెప్పి గోడని తీసేయడం జరిగింది. దాంతోపాటు ITDAకు సంబంధించిన మేనేజరు వాళ్ళు కూడా వచ్చారు. GCC మేనేజర్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు మేము అందరం కలిసి కూడా వాళ్ళకి చెప్పి ఇది గవర్నమెంట్ సంబంధించిన ల్యాండు, ITDAకు సంబంధించిన ల్యాండు, మీరు ఎవరు కూడా దీంతో ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పడం జరిగింది. నుంచి ఉత్తూరు నుంచి వచ్చిన మాకు స్పెషల్ PO ITDA గారు, మా GCC చైర్మన్ గుడ్నాగ్ తిరుపతి గారు మేము ఆదేశాల ప్రకారం మేము బేలా మండల పరిధిలోని మా DRDOకు సంబంధించిన స్థలం గురించి మేము ఇక్కడ వచ్చినాం. వచ్చి మేము ఇక్కడ ఇంక్వైరీ చేస్తే కొందరు తెలియని వ్యక్తులు ఇక్కడ మా స్థలానికి ఆక్యుపై చేసుకున్నారు. దాన్ని కూడా పిలిపించి మేము మాట్లాడి ఈ ఉన్న ఆక్యుపై గోడ కట్టిందో దానికి అతి త్వరలో తీపియాలని మేము ఆదేశము జరిగింది. ఈ మధ్యలో లోప మేము ఈ రేపో ఎల్లుండి ఇది మా ఉన్న భూమిని మేము మా ఆధీనంలో తీసుకొని ఇక్కడ బోర్డు కూడా పెట్టడం జరుగుతుంది. తలమాడుగు మండలాచ్యా కొత్తూరు గావా చిత్యాని శిడాచ్యా కళాపావర్ హల్కా కిలా తర్ త్యాముళే హే స్థానికాంసహ ఆస్పాచ్యా గావాతిల్ లోక చింతేత ఆహె. కొత్తూరు గావాచే గోణే స్వామి హే నేమీ ప్రమాణే వనక్షేత్రా శిడా చర్ణ్యాసాఠీ గేలే అస్తానా అచానక్ బిబిట్యాని శిడాచ్యా కపాళావర్ హి హల్లా కిలా. గేలే హే స్వామి ఘాబర్లేలే శిడీ పళున్ గేలే తర్ యా బాబత్ వన విభాగాచ్యా యా అధికార్యాన్నా కితిహీ వేళా వినంతి కరునహీ త్యాన్నీ లక్ష దిలి నాహీ అషీ తక్రార్ త్యాన్నీ కేలీ. गावकरी शेतात जाण्यास घाबरत आहे, त्यांना स्वतःचे संरक्षण करण्यासाठी पावले उचलायची आहे.
बीआरएस पक्षाचे माजी मंत्री कल्वकुंटला तारक रामाराव यांचा वाढदिवस बुधवारी निर्मल जिल्हा मुख्यालयात बीआरएस पक्षाच्या वतीने मोठ्या थाटात साजरा करण्यात आला. केक कापून आनंद उत्सव साजरा करण्यात आला. नंतर ही प्रसूती रुग्णालयामध्ये फळांचे वाटप करण्यात आले. यावेळी बोलताना नगराध्यक्ष मारुगोंडा रामू म्हणाले की बीआरएस सरकारच्या काळात तेलंगणा राज्याचा खूप विकास झालेला आहे. आगामी काळात पुन्हा सत्ता मिळण्याची बाब आहे असे त्यांनी सांगितले. ఈరోజు గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమ నేత గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నిర్మల్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ తరఫున కేక్ కట్ చేయడం ఆఫీస్లో మరి ఇక్కడ హాస్పిటల్లో పండు బ్రెడ్డు పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే నాది తెలంగాణ ఉద్యమం నేత. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్నత చదువు జరుపుకుంటూ అమెరికాలో ఉన్నటువంటి కేసీఆర్ కేటీఆర్ గారు ఆ రోజు కొన్ని లక్షల జీతం అక్కడ వదులుకొని తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధనలో తన కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత 15 ఏళ్లలో ఐటీ రంగంలో ఎంతో అభివృద్ధి పదంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఇటువంటి మహానేత జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు విమల్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ తరఫున ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క గులాబీ సైనికులందరికీ కూడా పేరు పేరున నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. नुकत्याच झालेल्या मुसळधार पावसामुळे शाळांची दुरवस्था झालेली. शाळांमध्ये विद्यार्थ्यांना भीतीने अभ्यास करावा लागत आहे असे मंचेराला जिल्ह्यातील नेनेला मंडळाच्या कृष्णपल्ली गावात जिल्हा परिषद हायस्कूलमध्ये वर्ग खोल्यांवरून पावसाचे पाणी साचत असल्याने विद्यार्थी छत्री हातात घेऊन धडे शिकत आहेत. तर गेल्या काही दिवसांपासून पडत असलेल्या पावसामुळे वर्ग खोल्या कधी कोसळणार या चिंतेमध्ये विद्यार्थ्यांचे पालक आहे. तर झाल्यानंतर या शाळा चालावी असे आवाहन पालक उच्च अधिकाऱ्यांकडे करत आहे. ఆయన ఫోన్ చేసిండు సమ్మయ్య వస్తాడు అని చెప్పింది. కానీ ఈ మనం అది చేస్తే డీవీ హైలైట్ అయ్యి డీవీ చెప్పింది మొత్తం ఫోటోలు కింద మ్యాట్
క్లాస్ ఉండడం వల్ల మా బుక్స్ అన్ని నాన్నాయి. మా క్లాస్ అభివృద్ధి చేయాలని ఎక్కువ ఏసెస్ పుస్తకాల వారిని కోరుకుంటున్నాం. कोमरंभीम आसिफाबाद जिल्ह्यातील सिरपुरटी मतदारसंघात गेल्या आठवड्याभरापासून सुरू असलेल्या मुसळधार पावसामुळे बेज्जुरू मंडळातील तलाई येथे प्राणहिता नदी दुंतडी भरून वाहत आहे. तर या बॅकवॉटरमुळेही सोमिनी तलाई आणि सुस्मीर गेरेगुंडा गावाची वाहतूक ही पूर्णपणे ठप्प झालेली आहे. अनेक गावे पाणी अडकत अकलेली आहे आणि बाह्य जशाशी संपर्क हा तुटलेला आहे. पट्टादार गोमासा राजय्या आणि त्यांचे कुटुंबीय आरोप करत आहे की मंचिराला जिल्ह्यातील रेबेना गाव कन्नपेली मंडळ येथील सर्वे क्रमांक 96 मधील त्यांच्या 10 एकर जमिनीवर इतर लोक अतिक्रमण करत आहे. यावेळी ते पत्रकार परिषदमध्ये बोलत होते. ते म्हणाले की 10 एकर जमिनीवर अनेक वर्षापासून शेती करत आहे, मात्र ही जमीन आपली समजणारे काही लोक त्यांच्या जमिनीवर बेकायदेशीरपणे अतिक्रमण करून शेती करत आहे. त्यांच्या विरोधात पोलीस ठाण्यात तक्रार करूनही ते लक्ष देत नाही. तर गेल्या महिन्यात MCA ने जमिनीचेही सर्वेक्षण करून पंचनामा केला. जमिनीच्या या सीमा प्रस्थापित असूनही ते घोषणा करत असल्याचे बोलले जात आहे. या प्रकरणी वरिष्ठांनी प्रतिक्रिया देत कारवाई करून त्यांना न्याय देण्याचे विचारले. మా భూములు మాకు ఇప్పియాలి, మా భూములలో చొరబడ్డవారిని శిక్షించాలి. మా భూములలో వాళ్ళు చొరబడుతున్నారు, అధికారులకు చెప్పినా సంధించలేదు, చర్య తీసుకోవాలి. చెప్పిన గ్రామం మాది కన్నపల్లి మండలం, జిల్లా మంచిరాలు. గత కొన్ని సంవత్సరాలను సాగు చేసుకున్న భూమిలో మా సర్వే నెంబర్ 96 అయితే సర్వేకు ఫీజు కట్టి మేము కొలతలు చేయించడం జరిగింది. అద్దెలు సర్వే వచ్చి వేసిన తర్వాత కొందరు చుట్టుపక్కల వాళ్ళు మా భూమిలో చొరవడం రావడం జరుగుతుంది. గత 3 ఎకరాల వరకు కబ్జా చేయడం జరిగింది. వారి వెనుక ఉండి నరసింహరావు ఇట్లా రామ ఇంజనీర్లు వాళ్ళ ప్రోత్సాహంతో ఎవరికి చెప్పుకుంటారు చెప్తాను, దళితుల మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది, మాపైన తప్పు కేసులు వేయడం జరుగుతుంది. భూమి కబ్జా చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలి. వారి వెనుక ప్రోత్సహిస్తున్నారు, మాపైన తప్పుడు కేసులు చేస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా కంప్లైంట్ కూడా పట్టించుకోవడం లేదు. మాకు తగిన న్యాయం చేయని వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ వారిపైన తగిన చర్యలు తీసుకోమని కోరుకుంటున్నాం. बेल्लमपल्ली येथे नव्याने बांधकामात आलेल्या या भाजीपाला इमारतीमध्ये खोल्या वाटप करण्यास येत असलेल्या दिरंगाईच्या निषेधार्थ भाजीपाला व्यापाऱ्यांनी बुधवारी बंद पाळला. नवीन भाजी भवनात आयोजित बैठकीत भाजी विक्रेत्यांनी आपली चिंता व्यक्त केली. काहींनी खुल्या जागेने या जुन्याच्या धाव्यात तर काहींनी नव्या खोल्यानेही खोल्या धावत असून तर असा युक्तिवाद सुरू केलेला आहे. तर एकूण 108 खोल्यांसाठी 200 हून अधिक व्यावसायिक आहे.
वाटप कसे केले जाईल जे आर्थिकदृष्ट्या सक्षम नाही आणि ज्यांच्या उदरनिर्वाह भाजीपाला वाचून चालतो तर त्यांना खुल्यांचे वाटप करण्यात यावे अशी मागणी त्यांनी केली. बेल्लंपल्लीचे आमदार, नगराध्यक्ष व संबंधित अधिकाऱ्यांनी एकत्र येऊन लाभार्थ्यांची निवड करावी असे ते म्हणाले. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. जिल्ह्यात मुसळधार पाऊस, लोकांना कामे करताना त्रास. सायबर क्राईम पासून सावध रहा असे म्हणणारे सायबर क्राईम डीएसपी. बनावट कॉल आणि नंबर आणि तपशीलवर विश्वास ठेवू नका. सतत चालणारे अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज. सत्तेसाठी, जनतेसाठी. नमस्कार.